ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అసిస్టెంట్ సుందరరామ్ రెడ్డి గారు. ముఖ్యంగా డిఫెన్స్ ఫండ్స్ గురించి ఈ రోజు ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఒకే నెలలో దాదాపుగా 5% వరకు ఫాల్ అనేది కనిపిస్తుంది డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్స్లో. ఇంత ఫాల్ కనిపించడానికి దానికి ఉన్న ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో అది పడిపోవడమే మెయిన్ రీజన్ అంటారా? ఏంటి అసలు రీజన్స్? లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ డిఫెన్స్ ఫండ్స్ రిటర్న్స్ చాలా ఎక్కువ వచ్చినాయి అండి. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఐపీఓ ఫండ్స్ తర్వాత ఎక్కువ రిటర్న్స్ వచ్చింది ఇదే అనమాట. లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్స్ యావరేజ్ మీద 60% వచ్చింది. 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్ 60 అంటే ఊహించుకోండి. లాస్ట్ 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ 160% వచ్చింది. 160 ఈ సంవత్సరం ఇప్పుడు కూడా బాగానే వచ్చింది రిటర్న్స్. అంటే ఈ సెక్టర్ టూ మచ్గా మూవ్ అయిందనమాట మిగతా వాటితో పోల్చుకుంటే. అంటే దీనికి పోటీ అంటే కాతుకొద్దో ఐపీఓ ఒకటే ఉందనమాట. ఐపీఓ సెక్టర్ ఒకటే వచ్చింది. అందుకని టూ మచ్గా మూవ్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది మ్యాండేట్ అనమాట. రీసెంట్గా లాస్ట్ 1 మంత్లో ఏంటంటే ఈ పిఎస్యూ సంబంధించిన స్టాక్స్ అన్నీ, డిఫెన్స్ స్టాక్స్ ఏదైతే బాగా లాస్ట్ 2 ఇయర్స్లో పరిగెత్తినాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అందుకని ఇవి టూ మచ్గా డ్రాప్ అయింది అనమాట. ఏదైనా సరే థీమాటిక్ లేదా సెక్టర్ స్పెసిఫిక్ ఇండెక్స్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ షార్ట్ టర్మ్లో ఎక్కువ వాలటిలిటీ గ్రో అవుతాయి. ఎందుకంటే ఇందులో డైవర్సిఫికేషన్ లేదు కాబట్టి. కాబట్టి ఇవి అందరికి సూట్ అవ్వవు, అందరికీ సూట్ అవ్వవు. మన రీసెంట్గా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఈ డిఫెన్స్ థీమ్ 18% పడింది సింగిల్ డేలో. 18% ఆ రోజు పడింది సింగిల్ డేకే. ఎంటైర్ మార్కెట్ ఎంత ఆ రోజు 6% పడింది, 6 or 7%. బట్ డిఫెన్స్ అది ఆల్మోస్ట్ యూనో 90% అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే థీమాటిక్లో ఏదైతే ఎక్కువ మూవ్ అవుతాయో ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది అనమాట. అందుకని ఈ వాలటిలిటీకి వాళ్ళు రెడీగా ఉంటేనే ఒక థీమాటిక్కి వెళ్ళాలి. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా మీరు ఫుల్లీ డైవర్సిఫైడ్ ఉన్న థీమ్ తీసుకోవటం బెటరు. ఇలా థీమాటిక్ తీసుకున్నప్పుడు కొంచెం ట్రాక్ చేసుకుంటూ ఉంటాం కంపల్సరీ. అంత ఇందులో అంటే వాలటిలిటీ కంపల్సరీ. సపోజ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఉన్నాం అనుకోండి, ఆర్బీఐ మీటింగ్స్ వచ్చిందంటే వాళ్ళు మేజర్ డిసిషన్ ఏదైనా తీసుకున్నప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అంతకంత. అట్లా ఇది కూడా ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా 2-3 ఇండెక్స్ ఫండ్స్ వచ్చినాయి డిఫెన్స్ వాళ్ళే. దాంతో లోపల అలా 4-5 ఇయర్స్ నుంచి ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా లేదు, బయట కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే కొత్త ఇండెక్స్ ఫండ్స్ వచ్చినాయి వీళ్ళకి అమ్మేసిన వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనమాట. అట్లా అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే మెజారిటీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ప్లస్ ఎఫ్ఐఎస్ అందరు కూడా ఈ పర్టికులర్ స్టాక్స్లో సెల్లింగ్ దిగబట్టి అలా జరిగింది అనమాట. అందుకని సెక్టర్ స్పెసిఫిక్ థీమాటిక్ వాటిల్లో ఈ టైప్ వాలటిలిటీ అనేది కామన్ అనమాట. అందుకని దీన్ని ఎంటర్ మార్కెట్తో కంపారిజన్ మనం చేయకూడదు. అండ్ ఇన్ ఫ్యూచర్ డిఫెన్స్ ఫండ్స్ యొక్క గ్రోత్ కానీ లేదంటే దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, చాలామంది ఇస్తున్న అజంప్షన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే డిఫెన్స్ ఫండ్స్కి ఇంకా ఒక ఫైనల్ ఎండ్ అయితే పడింది, ఇంక నుంచి ఇవి సాచురేటెడ్గా ఉంటాయి తప్ప అంత గ్రోత్ ఇంతకు ముందులా కనిపించదు అనేది ఒక పాయింట్ వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నేను డెఫినెట్గా అండి ఎంటైర్ మార్కెట్ కూడా ఎంతకంత ఎక్స్పెన్సివ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నారు స్లోగా. దాని అర్థం పడిద్దని కాదు, ఎప్పుడైనా కొంచెం బాగా మూవ్ అయిన తర్వాత ప్రైస్ కరెక్షన్ కానీ టైం కరెక్షన్ కానీ కంపల్సరీగా ఉంటుంది. నేను కూడా నెక్స్ట్ 6 మంత్స్ నుంచి 2 ఇయర్స్ వరకు కూడా డిఫెన్స్కి యావరేజ్ రిటర్న్స్ ఈవెన్ 20% వచ్చిన గ్రేటే, ఎందుకంటే టూ మచ్గా రన్ అయింది. రీసెంట్గా మనం చూసినట్లయితే వీళ్ళు కొడాక్ సెక్యూరిటీస్ వాళ్ళు వాళ్ళు బ్రోకరేజ్ వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారండి మెజగా ఉన్న షిప్ బిల్డర్స్కి. అండ్ మోర్ దెన్ 70% డ్రాప్ అవుతుందని రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. అంటే వాల్యుయేషన్స్ ఓవర్గా వచ్చినాయి అర్థం దాని మీనింగ్ అనమాట. అందుకని ఏదైనా కంపెనీస్కి ఓవర్గా రన్ అయినా అండ్ కొత్త ప్రాజెక్టులు ఏమి రాకపోతున్నా న్యాచురల్గా తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. థీమ్ ఆల్రెడీ గత 5 ఏళ్ళ నుంచి యావరేజ్ రిటర్న్స్ 60% ఇచ్చింది కాబట్టి ఇక ముందు ముందు రోజుల్లో స్లో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ రిటైలర్స్ ఎప్పుడేంటంటే ఏ సెక్టర్ హాట్ అయితే ఆ టైంలో వచ్చే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తుంటారు. అంటే కాంట్రాక్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళలేరనమాట అది. ఓకే, బట్ ఈ థీమ్ అయితే ఆల్రెడీ ఓవర్ రేటింగ్ వచ్చిందండి. బట్ అదే టైంలో ప్రతి కంట్రీలో కూడా చరిత్రలో ఒక్కసారి రీడిఫైన్ అయ్యే సందర్భం వచ్చింది అనమాట. డిఫెన్స్ అయినా ఏదైనా అలాంటి ఫండ్స్ అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లోకలైజేషన్ చేస్తున్నారు కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ ఆల్మోస్ట్ 6 లక్షల కోట్లు కాబట్టి అవన్నీ మెజారిటీ అమౌంట్ లోకలైజ్డ్ ఇండస్ట్రీకి ఇస్తున్నారు కాబట్టి అది ఒక్కసారి ఎకానమీలో సర్దుబాటు అయ్యే సంఘటన అనమాట. అందుకని ముందు ముందు రోజుల్లో కూడా జీవితకాలం ఈ టైప్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు 60-70. కాబట్టి ఉన్నోళ్ళు ఎంతకంత ప్రాఫిట్ బుక్ చేసుకోవటం బెటర్ థీమాటిక్లో. అండ్ డిఫెన్స్లో అయితే అది సాచురేషన్కి వచ్చేసింది, ఈ యావరేజ్ రిటర్న్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంత ముందులో మనం 60-70 ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకా ముందు ఒక యావరేజ్గా 20% వచ్చినా కూడా గ్రేటే అంటున్నారు కదా. అండ్ ముఖ్యంగా అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే డిఫెన్స్ పరంగా చాలా విషయాలు చాలా మార్పులు గ్రో అవుతూ ఉన్నాయి.
అంటే కేవలం ఆర్మీ అనే విషయంలోనే కాదు, ఓవరాల్గా వాటికి ఖర్చు పెట్టే ఏదైతే స్పెండింగ్స్ ఉంటాయో ఓవరాల్ వాటన్నిటికి, దాన్ని రిప్రజెంట్ చేస్తున్న కంపెనీస్కి ఫ్యూచర్ అనేది తక్కువే కనిపిస్తుంది. వై? బికాజ్ మనం ఒక గ్లోబల్ వరల్డ్లోకి ట్రావెల్ చేయబోతున్నాము. సో అక్కడికి వెళ్ళే కొద్దీ ఉండే మార్పులు కానీ చాలా రెవల్యూషనరీగా ఉండబోతున్నాయి. ఇలాంటి థిమాటిక్ అనేది ఉండకపోవచ్చు అనే వార్త కూడా వినిపిస్తుంది. ఇది నిజమా? యా, బేసికల్గా డిఫెన్స్ కంపెనీస్కి ఆర్డర్స్ అంత ఈజీగా రావండి. అది గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి లేదా వేరే కంట్రీ దగ్గర నుంచి రావాలి, అవి 1 డే 2 డేకి అయ్యేది కాదు. అందుకని ఎఫ్ఎంజీసీ లాగా రోడ్డు పక్కన పెట్టుకొని అమ్మటం కుదరదు వాటికి. అందుకని ఏదైనా గవర్నమెంట్ నుంచే ఆర్డర్ రావాలి లేదా అబ్రాడ్ నుంచి ఏదైనా అక్కడి నుంచే గవర్నమెంట్ కంపెనీసే ఉంటాయి కదా. అందుకని చాలా లెంతీ ప్రాసెస్ అదంతా. మోస్ట్ కరప్టెడ్ కంట్రీస్ కూడా మెజారిటీ డిఫెన్స్ కంపెనీస్ అన్నీ కూడా. అందుకని ఇప్పుడున్న వాల్యుయేషన్స్కి జస్టిఫికేషన్ ఉంటుంది అంటే అంత ఈజీ ఏం కాదు. కాకపోతే వన్ కైండ్ సర్దుబాటు కాబట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి బాగా ఆర్డర్లు వస్తున్నాయి కాబట్టి అవి ర్యాపిడ్గా మూవ్ అయినాయి. అండ్ హార్డ్లీ 20 కంపెనీస్ కూడా లేవు ఇండియాలో డిఫెన్స్ ఫోకస్ చేసే కంపెనీస్. గత 5 ఏళ్ళ నుంచి బాగా రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి ఇక ముందు రోజుల్లో ఆ రిటర్న్స్ కానీ ఆ టైప్ కానీ ఉండదనమాట. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు వీళ్ళకి 28 29 నుంచి బీన్ అవుతాయి, అవి ఇంతగా వచ్చే ఛాన్స్ తక్కువ. అందుకని ఇప్పుడుదా కంపెనీ సైజులు చిన్నవి కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే ప్రాజెక్టులు పెద్దవి కాబట్టి అది వర్త్. ఇప్పుడు కంపెనీ సైజులు పెరిగిపోయినాయి అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే వర్త్ పెరగలేదు కాబట్టి రిటర్న్స్ వాటిని ఎక్స్పెక్ట్ చేయలేము, అంత భారీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి అన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చినాయి. మీరు ఒక 15-20% కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ తో ఉంచుకోండి తప్ప 60-70 పాత రిటర్న్స్ వస్తాయంటే మాత్రం ఇక్కడి నుంచి రావు. ఓకే సార్. మోర్ ఎవర్ ఎంటైర్ మార్కెట్ కూడా లాస్ట్ ఇయర్ బాగా వచ్చిన రిటర్న్స్ ఈ సంవత్సరం బాగానే వచ్చినాయి. చాలా రేరు హిస్టరీలో కానీ చూసుకుంటే ఇలా 2 ఇయర్స్ కంటిన్యూస్గా మంచి రిటర్న్స్ రావడం అనేది. అందుకని ఓవరాల్ మార్కెట్ కూడా రిటర్న్స్ వైజ్ బాగా వచ్చినాయి కాబట్టి ముందు నెక్స్ట్ 1 ఇయర్ అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయబాకండి, అంటే టైం కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ డిఫెన్స్ ఫండ్స్ యొక్క ఫ్యూచర్ అండ్ కరెంట్ సినారియో మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.